కొల్చారా మండలంలో పలు బీటీ రహదారుల రెన్యువల్ కొత్త వాటి ఏర్పాటుకు నిధులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి చొరవతో మంజూరైనట్లు పంచాయతీరాజ్ డి అమరేశ్వర్ తెలిపారు. కొల్చారా మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా బీటీసీసీ మొత్తం 78 రహదారిలో ఉండగా వీటి పొడవు 143.36 కిలోమీటర్లు ఉందన్నారు. వీటిలో బీటీ రహదారులు 18 కాగా వీటి పొడవు 51 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. వీటి మరమ్మతుల కోసం 25.50 కోట్ల పెట్టుబడులు అవసరం కోసం ప్రతిపాదన పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం వీటిలో 5 పనుల కోసం 12.68 కోట్లు మంజూరు కాగా పనులను ప్రారంభించడం జరిగింది అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఇర్ఫాన్ హుస్సేన్ పాల్గొన్నారు. బీటీ రోడ్లు తర్వాత 8 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు తర్వాత 84 కిలోమీటర్లు మట్టి కంకర కలిపి ఇది ప్రస్తుతం ఉన్న రోడ్ల సంఖ్య మన కొల్చారా మండలంలో. ఈ 51 కిలోమీటర్ల డాంబర్ ఎగ్జిస్టింగ్ రోడ్లకు మనకు 12 కోట్ల 62 కోట్ల 62 కోట్ల 62 లక్షల రూపాయలతోటి 5 రోడ్లు మంజూరు కావాలినాయి. 5 రోడ్లలో ఒకటి కొల్చారం టు అంశాన్పల్లి, ఒకటి రంగంపేటు చామండేశ్వరి టెంపుల్ 17 కిలోమీటర్లు, రంగంపేటు కోనాపూర్ అండ్ మన కొల్చారం నుండి సంగాయిపేటు వయా వరిగుంతం 3 కిలోమీటర్ టోటల్. అది 6 కిలోమీటర్ల రోడ్ల 3 కిలోమీటర్లు బాగుంది, మిగతా 3 కిలోమీటర్లు బాగాలేదు కాబట్టి అది టేక్అవుట్ తీసుకుంటున్నాం. తర్వాత నేషనల్ హైవే నుండి మన కృష్ణాపూర్కు 600 మీటర్లు. ఇవి 5 రోడ్లు 12 కోట్ల 68 లక్షలతో మనకు మంజూరు కాబడినాయి. ఈ 5 రోడ్లలో టెండర్లు అన్ని అయిపోయినాయి. టెండర్లలో ఎవరెవరు వచ్చారంటే ఒక 2 రోడ్లేమో నిజామాబాద్ మహేందర్ రెడ్డి వాళ్ళు వచ్చారు, ఒక 3 రోడ్లు 4 రోడ్లు 3 రోడ్లేమో ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మాసాపేట నరసింహారెడ్డి గారు వచ్చారు. ఇవి వర్క్లు. తర్వాత వర్క్ వైజ్ తీసుకుంటే మనకు ఇప్పుడు వరిగుంతం రోడ్డు ఆల్రెడీ మెటల్ చేయబడింది, ప్రోగ్రెస్లో ఉంది, జనరల్ కటింగ్ కూడా అయిపోయింది. కంకర కూడా 6 ఇంచుల కంకర 4 ఇంచుల కంకర కూడా వేయబడింది. 2 ఇంచుల కంకర డాంబర్తో బాటు ఇస్తారు కాబట్టి మనకు వర్షాకాలంలో వెదర్ సపోర్ట్ చేస్తే అది 1 వీక్ 10 డేస్లో బహుశా కంప్లీట్ అయిపోతుంది, దానికి ప్రాబ్లం లేదు. తర్వాత అదేవిధంగా రంగంపేట నుంచి కోనాపూర్ కూడా జనరల్ కటింగ్ అయిపోయింది. గ్రావెల్ షోల్డర్ల గురించి గ్రావెల్ కూడా చూసినాం. ఈ లోపల వర్షాలు వచ్చినందుకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. నేను మళ్ళీ మొన్ననే మాట్లాడిన కాంట్రాక్టర్ గారితో బహుశా రేపు ఎల్లుండి వస్తే ఇక్కడ మన షోల్డర్ వర్క్ ముందైతుంది, మెటల్ వర్క్ అవుతుంది. దసరా ముందల అది అగ్రిమెంట్ పీరియడ్ ఉంది కాబట్టి వర్షాకాలం వెళ్ళినాక ఆ బీటీ చేయబడుతుంది. ఇది రంగంపేట నుంచి. రంగంపేట నుంచి చామండేశ్వరి టెంపుల్ టోటల్ 17 కిలోమీటర్లు ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మాసాపేట నరసింహారెడ్డికి వచ్చింది. అదేవిధంగా కొల్చారం నుంచి అంశాన్పల్లి 4 కిలోమీటర్లు 50 లక్షలు అది కూడా అతనికి వచ్చింది. టోటల్ కాన్స్టెన్స్లో 18 రోడ్లు మాసాపేట నరసింహారెడ్డి గారికి వచ్చింది ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్. దాంట్లో ఇప్పుడు 1/1 చేస్తున్నాడు. ఒకటి దేవులపల్లి టేక్ఓవర్ చేసిండు పక్కకే కౌడిపల్లి మండల, నెక్స్ట్ తిమ్మాపూర్ కూడా చేశారు. ఆ 2 రోడ్లు అయిపోతేనే అంశాన్పల్లి శుక్రవారం స్టార్ట్ చేయబడుతుంది. ఏదైనా ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత